మిషన్ భగీరథ స్కీమ్ ఓ పెద్ద స్కామ్ అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ కమిషన్ల కోసం రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. కేవలం మెగా కృష్ణారెడ్డి పైప్లైన్ల కమిషన్ల కోసమే మిషన్ భగీరథను చేపట్టారని ఆరోపించారు. 50,000 కోట్లతో పనులు చేసినా రాష్ట్రంలో మిషన్ భగీరథ నీళ్లు తాగే పరిస్థితి లేదన్నారు. నలభై వేల కోట్లు అప్పుల భారమే కానీ 10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా కానీ 50,000 కోట్లు ఇటువంటి అనుత్పాద ప్రాజెక్టు నిర్మాణం తలబెట్టి కేవలం కమిషన్ల కక్కుర్తితో రాష్ట్ర ప్రజానికి అప్పుల ఊబిలోకి నెట్టిన నిజంగానే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులకు మీకు తెలంగాణ రాష్ట్ర ఇంట్రెస్ట్ మీరు భావిస్తే వెంటనే దీన్ని ఏదైతుందో సిబిఐ ఎంక్వైరీ కావాలి.